అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది పరిపాలన ఒక ముక్కలో చెప్పాలంటే ఆరంభ సూరత్వమే తప్ప వీరత్వం లేని ప్రభుత్వం అని మనం ఒక ముక్కలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ లో నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి నవరత్నాల పేరుతో ప్రజల్ని మోసం చేసి, అతి ముఖ్యంగా మహిళల్ని మోసం చేసి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు రక్షణ కల్పించేస్తాను, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను, అధికారంలోకి వచ్చిన తర్వాత నా సొంత చెల్లెల్లా చూసుకుంటాననుకున్న పెద్ద మనిషి మహిళలు నిజంగా నమ్మించి మోసం చేశారని చెప్పుకోవడానికి చాలా ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రజలు కూడా, జనాలు కూడా, ముఖ్యంగా మహిళలు కూడా ఇందులో మోసపోవడం అనేది జరిగింది. సొంత తల్లిని చెల్లిని కూడా రాజ్యాధికారంలోకి రావడానికి, ముఖ్యమంత్రి అవడానికి ఉపయోగించుకొని తిరిగి ఎక్కడ పెట్టారో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో మహిళల్ని రక్షిస్తారు అనుకోవడం ఒక పెద్ద అభూత కల్పన అని మాత్రం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో నిన్న మొన్న చూసుకుంటే చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా భజన స్టార్ట్ చేశారు, పండగలు స్టార్ట్ చేశారు, కేక్ కటింగ్లు స్టార్ట్ చేశారు. సిగ్గుందా అని అడుగుతున్నా, మీరు ఏం సాధించారని ఒక్క సంవత్సర కాలంలో కేకులు కట్ చేసుకోవడం, సంబరాలు చేసుకోవడం, బాణసంచ కాల్చుకోవడం, మీ బాణసంచ కారణంగా కొన్ని షాపులు తగలబడటం, అంటే మీరు ఏ సాధించారని పండగలు చేసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక్క ఆడ కూతుర్ని రక్షించాలని గవర్నమెంట్ ఉంటే ఎంత పోతే ఎంత నేను అడుగుతున్నా. ఈ రోజు నీ గవర్నమెంట్ లో అన్నా నాకు ఇది అన్యాయం జరుగుతుంది, అన్నా నాకు ఇలాగ అన్యాయం జరిగిందని ఆడ కూతుర్లు ఇంతమంది బయటకు వచ్చి అన్యాయం జరుగుతుందని చెప్తే ఒక్కళ్ళ విషయంలోనే కూడా యాక్షన్ తీసుకోకుండా, ఒక్కళ్ళని రక్షించే కార్యక్రమం కూడా చేయకుండా చేతులు దులుపుకొని కళ్ళుండి కూడా చూడలేని పరిస్థితులు ఈ గవర్నమెంట్ ఉందంటే ఇలాంటి సంబరాలు చేసుకోవడానికి సిగ్గుందా అని అడుగుతున్నా. పైగా వాలంటీర్ వ్యవస్థ, ప్రతి ఒక్కరు వాలంటీర్ వ్యవస్థను ఎంత చక్కగా వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారంటే కరోనాని తలమి కొట్టడంలో మా వాలంటీర్లు చేసేటంత సాయం ఇంకెవ్వరూ చేయలేదని ఒకరు, వాలంటీర్లు అందరూ ఎవరో కాదు నా వైసీపీ కార్యకర్తలు అని చెప్పిన పెద్ద మనుషులు మరొకరు, వీళ్ళందరూ కూడా వాలంటీర్లు అన్న వాళ్ళు నాకు ఒక డౌట్, ప్రభుత్వ ఉద్యోగస్తుల పార్టీ కార్యకర్తల అని అడుగుతున్నా, అంటే పార్టీ ఉద్యోగస్తుల ప్రభుత్వ ఉద్యోగస్తుల. ఈ రోజు పార్టీ పరంగా మా కార్యకర్తలనే వాలంటీర్ల కింద నేను పెట్టుకున్నానని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు ప్రభుత్వ సొమ్ము నుంచి, ప్రభుత్వ ఖజానా నుంచి వాళ్ళకి 5000 రూపాయలు జీతాలు ఇవ్వటమే కాకుండా వాళ్ళు చేస్తున్న ప్రతి ఎదవ పనిని కూడా వెనకేసుకుని వస్తూ తీరా ఈ ఎదవ పనులు చేయడానికి కూడా వాలంటీర్లనే ఉపయోగించుకునే దుస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉంది. ఈరోజు అప్పట్లో జన్మభూమి కమిటీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా జనాలందరికీ కూడా సేవ చేస్తే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా జనాలందరికీ సేవ చేస్తే నీ కార్యకర్తలకి ఉద్యోగాలు ఇవ్వాలనే నెపంతో ప్రభుత్వాన్ని సొమ్ము నుంచి 5000 రూపాయలు డబ్బులు తీసుకొని పైగా వాళ్ళు చేస్తున్న అరాచకాలు అకృత్యాలు ఎన్ని ఉన్నాయంటే ఈరోజు ప్రజలు కూడా వాలంటీర్ని చూస్తే భయభ్రాంతులు అవుతున్నారు. వాలంటీర్లు ఎంత స్థాయికి ఎదిగిపోయారంటే ఆఖరికి ఎంఆర్ఓల్ని ఎండిఓల్ని కూడా శాసించే పొజిషన్కి, బ్లాక్మెయిల్ చేసే పొజిషన్కి, కొట్టే పొజిషన్కి వచ్చారంటే ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందన్న సంగతి మనం అందరూ అర్థం చేసుకోవాలి. వాలంటీర్లు అంటే నాకు తెలిసి నేను అనుకున్నాను ప్రజలకు ఉపయోగపడతారేమో, ప్రజలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలను అవన్నీ కూడా వీళ్ళు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు రాకుండా తీసుకెళ్ళి ఇస్తారు, సో ప్రభుత్వానికి ఏదో మంచి జరుగుతుందేమో ఈ గవర్నమెంట్ కి అనుకున్నాను తప్ప, వాలంటీర్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో రైతు భరోసా పేరిట వాలంటీర్ల వసూళ్లు వైసీపీ నాయకుడు భాస్కర్ మేము చెప్పడం కాదు వాళ్ళ నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా పోలీసులకు పట్టుబడి గ్రామ వాలంటీర్లు మద్యం బాటిల్ స్వాధీనం, మద్యం విక్రయిస్తున్న వాలంటీర్ల అరెస్టు, నలుగురు వివాహితపై వాలంటీర్ల అత్యాచార యత్నం, ఫిర్యాదు చేసినందుకే కథిత వాలంటీర్ల దాడి, వసూళ్ల వాలంటీర్లు. అదేవిధంగా మనం చూసుకుంటే 1000 పంపిణీపై వివాదం, వాలంటీర్ల వసూళ్లు, వాలంటీర్ల ఇష్టారాజ్యం, గ్రామ వాలంటీర్ల వేధిపులతో మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య, ఆఖరికి గ్రామ వాలంటీర్ ఇలాంటివి ఎన్నో, ఇవి బయటకు తెలిసినవి కొన్ని అయితే తెలియకుండా ఉన్నవి ఎన్నో. ఇదే వాలంటీర్ల తాలూకు అకృత్యానికి మొన్ననే బండా సత్యనామూర్తి గారు మాజీ మంత్రి వర్యులు, ఆయన డ్రైవర్ కూడా ఆత్మహత్య చేసుకోవడం. నిన్న మనం చూసుకుంటే నిన్న 2 కేసులు, ఒక వాలంటీర్ ఒక మైనర్ బాలిక మీద అత్యాచార యత్నం చేస్తే చూస్తూ ఊరుకుందా ఈ ప్రభుత్వం? నేను అడుగుతున్నా, దిశ చట్టము ఆ చట్టము ఈ చట్టం అని చెప్పి మాట్లాడుకుని పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రికి సెల్యూట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, మీకే చెప్తున్నా ఈ రోజు దిశ చట్టం ఏమైపోయింది, జగన్ కన్నా గన్ కన్నా ముందు జగన్ వస్తుందన్న జబర్దస్త్ ఆటో పంచులు చేసిన వ్యక్తులు ఉన్నారు కదా, మహిళలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈ రోజు నోరులు ఎందుకు మూతపడ్డాయని అడుగుతున్నాను నేను. ఈరోజు మా మహిళల మీద ఇలాంటి అకృత్యాలు జరుగుతుంటే మీరు కనీసం వాలంటీర్ వ్యవస్థ మీద కనీసం ఎటువంటి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోకుండా వాళ్ళని భుజాన్ని వేసుకొని తిరుగుతున్నారంటే సిగ్గుందా? మీరా పరిపాలించే వాళ్ళు, మీరా ఆడవాళ్ళని ఉద్ధరించే వాళ్ళు? ఒకసారి ఆలోచించుకోండి,
ఒక విషయం చెప్పారంటే మొదట్లోనేమో దిశ చట్టంలో 21 రోజుల్లో ఉరిశిక్ష వేయిస్తాను అని చెప్పి చెప్పట్లు నిజంగానండి, నిజంగా ఓవరాల్ గా చెప్పాలి నేను కూడా చాలా ఆనందపడ్డా. ఒక ఆడపిల్ల తల్లిగా నిజంగా ఇలాంటి చట్టం కనుక వస్తే, నిజంగా అది అమలు జరిగితే గనక స్పెషల్ గా నేను థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఈ రోజుకి 6 నెలలు అయింది, ఆ చట్టం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఏ చెత్త బుట్టలోకి వెళ్ళిపోయిందో ఆ చట్టం తెలియదు, కనీసం దాని మీద ఫాలో అప్ లేదు. నేను ఒకటి అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఆడపిల్ల తండ్రే, ఒక ఆడపిల్ల తండ్రిగా మీరు కూడా వ్యవహరించటం అంటే దాని మీద స్పందించడం అనేది జరుగుంటే, ఇంతమంది ఆడవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మానభంగాలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి అని ఏడిచే పరిస్థితి రాదండి. చిన్న చిన్న పిల్లలండి జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కసారి ఆలోచించండి. కనీసం మైనారిటీ కూడా తీరని మహిళలు ఆడపిల్లల మీద మీ వాలంటీర్లు అఘాయిత్యం చేస్తూ ఉంటే చేతులు కట్టుకుని కూర్చుంటారా? లేకపోతే ఒక ఆడపిల్ల తండ్రిగా మీరు స్పందించి ఒక ముఖ్యమంత్రిగా మీకున్న విచక్షణ అధికారాలతో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? ఈ ఒక విషయాన్ని నేను మిమ్మల్ని సూట్ గా అడుగుతున్న క్వశ్చన్. ఇదే వ్యవహారంలో హోంమంత్రి, నిజంగా మహిళలకు హోంమంత్రి ఇచ్చేసరికి నా ఆనందానికి అవతల, నిజంగా మహిళలకి న్యాయం సరిగిపోతుంది అనుకున్నాను. ఆ హోంమంత్రి గారు ఏం అసలు ఎప్పుడు మాట్లాడతారా అని మీ చెవులలో నెక్కిపుడుచుకుని వినాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆవిడ వీటి మీద మాట్లాడరు, ఆవిడ అగాయత్యాల మీద మాట్లాడరు, మహిళల గురించి మాట్లాడే అగాయత్యాల మీద మాట్లాడరు. మన కొంతమంది మహిళా మంత్రులు ఉన్నారు, మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా జగన్ కి ఎప్పుడు రోజు ఎప్పుడు చూసినా గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటుందన్న భజన చేసుకునే సంఘాలే తప్పించి, కనీసం ఆడవాళ్ళకి ఒక మనకు ఒక అవకాశం వచ్చింది, ఆడవాళ్ళకి న్యాయం చేద్దామని కనీసం ఏ కోసాన కూడా కనిపించని దుస్థితిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ గాని, అందులో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు గాని, మహిళా మంత్రులు గాని, మహిళా కమిషన్ ఏం చేస్తుందండి? నిద్రపోతుందా మహిళా కమిషన్? ఇంతకు ముందు ఏదో ఇక్కడ కూడా ఎటువంటి అఘాయిత్యాలు కూడా జరగకపోయినా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో వీరావేశంతో అరుపులు కేకలు వేసిన మహిళా కమిషన్ చైర్మన్ ఈరోజు నోరు ఎందుకు మెదపట్లేదు అని అడుగుతున్నా. ఈరోజు ఏ వాలంటీర్లు కనిపించట్లేదా? సుమారుగా ఈ సంవత్సర కాలంలో మీరు మహిళా కమిషన్ చైర్మన్ అయిన తర్వాత దగ్గర దగ్గర 400 అత్యాచార కేసులు ఉన్నాయంటే సిగ్గుందా? రిజైన్ చేయమ్మా, రిజైన్ చేయ, లేదంటే దమ్ముంటే బయటకు వచ్చి ఎవడైతే ఇలాంటి పనులు చేశారో వారందరికీ చర్యలు తీసుకునేటట్టుగా చేయండి. కనీసం మహిళా ఎమ్మెల్యేలు అందరూ కలిపి మూకుమ్మడిగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీకున్న విచక్షణ అధికారాలతో కనీసం అటువంటి వాళ్ళని చర్యలు తీసుకునే పరిస్థితి అయినా తప్పించని అడుగుతున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సోషల్ మీడియాలో ఎవరైనా ఒక పోస్ట్ వెరైటీగా పెడితే, అంటే యాంటీ పోస్ట్ పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఎంత తొందరగా జైలుకి పంపించాలి, రిమాండ్ కి పంపించాలి అన్నంత తొందర ఈరోజు అత్యాచారాలు చేసిన మనుషుల మీద, వాళ్ళ వాలంటీర్ల మీద ఎందుకు ఆ స్పీడ్ ఉండట్లేదు అని నేను అడుగుతున్నా. ఏ వాళ్ళ మనుషులు కాదా? ఆడపిల్లలు ఎంత నమ్మారబ్బా మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారు, మా అన్నయ్య వస్తే కనుక మాకు రక్షణ ఉంటుంది, మాకు ఎన్నో జరుగుతాయి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయంటే, ఈ రోజు ప్రతి ఇంట్లో ఆడ కూతురు కూడా కళ్ళంటే నీళ్లు వస్తున్నాయంటే అది నీ పాపమే, అది శాపంగా మారక ముందే ఈరోజు బయటకు వచ్చి మీ వాలంటీర్ వ్యవస్థలో నువ్వే శ్రద్ధ చెప్పుకుంటావా, లేకపోతే మాకే వదిలేస్తావో, ఒక్కసారి మాకు తేల్చుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళకి మాత్రం వార్న్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థ మీద మీకు ఎందుకంత మమకారం? ఈరోజు తప్పులు చేసిన వాళ్ళు ఎందుకు మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? దిశ చట్టాన్ని ఇన్ని సుప్రీంకోర్టు విషయంలో, రంగుల విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్తేవి, ఆ సుధాకర్ గారి విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్తానని చెప్తేవి, అదేవిధంగా మన ఎవరు నిమ్మగడ్డ రమేష్ గారి విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్తానన్న ఎవరు కేంద్రంతో మాట్లాడతానన్నావు. కానీ దిశ చట్టం చాలా మంచి చట్టం చేసి ఆ దిశ చట్టాన్ని చట్ట రూపంలోకి మార్చుకునే పరిస్థితిలో నువ్వు మీరు ఎందుకు చొరవ చూపించట్లేదని మేము అడుగుతున్నాం. ఈరోజు చట్టమే లేని దానికి ఒక పోలీస్ స్టేషను, దానికేమో రంగులు, దానికేమో నిధులు కేటాయించడం, ఎవరు జేబులు నింపడానికి చట్టం లేకుండా పోలీస్ స్టేషన్లు పెట్టారు అని అడుగుతున్నా. ఈరోజు ఒక్కరికైనా న్యాయం జరుగుతుందా? 400 అత్యాచారాల కేసులు ఈరోజు నమోదైతే ఒక్కరికి శిక్ష పడిన దాఖలాలు ఏవైనా ఉన్నాయా? 21 రోజులు కాదు స్వామి, 40 రోజులు తీసుకో, కానీ లోపలికి వెళ్ళినాడు బయటికి రాకూడదు. ఒక్కసారి అత్యాచారం చేసిన తర్వాత వాడికి పడే శిక్ష ఎలా ఉండాలంటే అది చూసి రెండో వాడు ఆడపిల్ల మీద చెయ్యి వేయాలన్నా, ఆడపిల్లను వక్రబుద్ధితో చూడాలన్నా కూడా భయపడేటట్టు ఉండాలి. ఏం మీకు ఉన్నాయి కదా విచక్షణ అధికారాలు, 151 ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము ఏమైనా చేయగలం అని చెప్పి సాక్షాత్ ఎన్నికల కమిషనర్నే పక్కకు తెప్పించిన మహానుభావులు మీరు. అటువంటిది ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగిన ఒక పిల్లోడికి, ఒక ఒక ఇడియట్ కి శిక్ష పడే పరిస్థితి మీరు తప్పించలేరా నన్ను అడుగుతున్నా. ఒక్కటి మాత్రం చెప్తున్నా, గుర్తుంచుకోండి, మీ మహిళా మంత్రులు అంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లో మహిళలకి న్యాయం జరిగింది 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 అంటే నేను ఎలా జరిగిందిరా అని ఆలోచించా. ఆ జరిగింది,
ఐదుగురు ఎంతమంది మంత్రులు ఉన్నట్టున్నారు అందులోని డిప్యూటీ సీఎంలు ఒక ఇద్దరు, హోమ్ మినిస్టర్, శిశుసంక్షేమ శాఖ మంత్రి అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కొంతమంది, వీళ్ళకి మాత్రం న్యాయం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి చక్కగా కూర్చోబెట్టేసి నోట్లో ఏదో పెట్టినట్టుగా అసలు నోరిప్పరు, దేని మీద నోరిప్పరు, స్పందించరు. దేని మీద కనీసం ఇది అన్యాయం జరుగుతుంది, దీనికి న్యాయం చేయండి అని వాళ్ళకున్న అధికారాలతో కూడా పనిచేయరు. వాళ్ళకి తప్పించి మిగతా ఆడవాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఏడ్చే పరిస్థితి తప్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చెంపలు వేసుకోవాలి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందా? ఆడవాళ్ళ రక్షణ బాధ్యత తీసుకోవాలి చిత్తశుద్ధి ఉంటే దిశ చట్టానికి చట్టబద్ధత కల్పించే విధంగా మీరు ముందుకెళ్ళండి. లేదు మీకు చేత కాలేదా, ఒక్కసారి మాకు వదిలేయండి, మా ఆడవాళ్ళకు వదిలేయండి. ఈసారి ఎవడైనా సరే ఆడపిల్లల మీద చేసే పరిస్థితి వస్తే తప్ప ఆడవాళ్ళందరూ కలిసి కలిసి కట్టుగా పోరాటం చేస్తే ఒక్కడు కూడా మిగలరు. అది ఆలోచించుకోండి. దయచేసి విషయంలోని గవర్నమెంట్ కూడా ఒకసారి ఆలోచన చేసుకొని, ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థలు ఎవడైతే తప్పుడు పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలి. మీరు అనుకుంటున్న 21 రోజుల్లో కనుక శిక్ష పడకపోతే రాజీనామాలు చేసేయండి. మీకు చేత కాలేదని రాజీనామాలు చేసేయండి. గవర్నమెంట్ ఎందుకు ఒక ఆడపిల్లకి రక్షణ కల్పించలే? ఒక ఆడపిల్ల తండ్రిగా, ఒక చెల్లికి అన్నగా, ఒక అమ్మకి కొడుకుగా, ఒక ఆడపిల్లకి రక్షణ కల్పించాలనే ముఖ్యమంత్రి స్థాయి ఎందుకు నేను అడుగుతున్నా ఈరోజు. దయచేసి ఈ విషయం మీద మరొకసారి ఆలోచించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే గనక తెలుగు మహిళల తరపున మా పోరాటం తప్పదని గవర్నమెంట్ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.